వివి వినాయక్ సినిమాలంటే మినిమం హిట్ గ్యారంటీ అన్న పేరుంది. అలాంటి వివి వినాయక్కి ఫస్ట్ టైం అఖిల్ మూవీతో అట్టర్ ప్లాప్ తగిలింది. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోతో ప్లాప్ అని తెలిసాక 2-3 నెలల వరకు వినాయక్ ఇంట్లోంచి బయటకే రాలేదట. అఖిల్ తొలి సినిమా ఇలా అయ్యిందే అని చాలా బాధపడ్డాడట. తన కెరీర్ గురించి, తనకొచ్చిన చెడ్డ పేరు గురించి ఆలోచించలేదని, తన బాధంతా అఖిల్ కెరీర్ ఏమవుతుందనే ఆలోచించి చాలా రోజులు బాధపడ్డాడట వినాయక్. ఈ సినిమా వల్ల వినాయక్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారని తెలిసి వాళ్ళకి డబ్బులు సెటిల్ చేశాడట వినాయక్. అంతేకాదు తన రెమ్యునరేషన్ కూడా వదులుకున్నాడట. ఫైనల్గా తన తరపున ఒక బిగ్ హిట్ ఇవ్వాలి, అది తన బాధ్యతగా చెప్పుకొచ్చాడు వినాయక్. ఏది ఏమైనా ఎవరితో అయినా సినిమా చేస్తే తన సొంత మనుషులుగా భావిస్తాడు వినాయక్. వినాయక్లోని గొప్ప క్వాలిటీ ఇదే.